అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మనం అదిరిపోయే కంపారిజన్ వీడియో చూడబోతున్నాము. అది వచ్చేసరికి గ్లామర్ ఎక్స్టెక్ 125 అండ్ ఎస్పీ 125 అన్నమాట. ఈ రెండింటి మధ్య చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని. మనం ఈరోజు ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం వీటి గురించి. ఫస్ట్ కలర్స్ విషయంకి వచ్చేసరికి దీంట్లో మీరు గ్లామర్ ఎక్స్టెక్లో 3 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి, రెడ్, బ్లూ అండ్ గ్రే కలర్స్లో. అండ్ ఇది వచ్చేసరికి మీకు స్ట్రైకింగ్ రూపంలో కనిపించబోతుంది ఈసారి. ఇకపోతే ఎస్పీ 125 మీకు స్ట్రైకింగ్ గ్రీన్, ఇది మనకి అడ్వర్టైజ్మెంట్లో కూడా చూపించారు, చూడటానికి బాగుంటుంది ఈ కలరు. ఇకపోతే ఇంపీరియల్ బ్లూ అండ్ రూబీ రెడ్ కలర్, ఇక గ్రే యాక్సెస్ మెటాలిక్ అనమాట. ఇక దీంట్లో చెప్పుకోదగ్గ వాటిల్లో ఇక బీట్ చేసింది, కొంచెం బీట్ చేసిందనే చెప్పాలి ఎస్పీ 125ని. మెయిన్ వచ్చేసరికి డిజిటల్ కన్సోల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, టైము, గేర్ పొజిషన్ ఎవ్రీథింగ్ ఇచ్చేసారు అనమాట. వీటితో పాటు అమేజింగ్ ఫీచర్స్ అని చెప్పాలి, బైక్లో మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఇది తెచ్చేసారు యూఎస్బి పోర్టు, ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ అనమాట. 125cc సెగ్మెంట్లో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్ బై టర్న్ గూగుల్ నావిగేషన్ సిస్టమ్ ఇచ్చారు. మై గాడ్, అమేజింగ్ అనమాట. ఇకపోతే ఎస్పీ 125 వచ్చేసరికి మీకు ఫుల్లీ డిజిటల్ మీటర్తో లభిస్తుంది. డిస్టెన్స్ టు ఎంటీ, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఎవ్రీథింగ్ వచ్చేసరికి మీకు డిజిటల్లో లభిస్తాయి. ఇక బైక్ ఎంత దూరం పోయి ఆగిపోతుంది అనేది ఉన్న పెట్రోల్తో కూడా మీకు ఎస్పీ 125 ముందుగానే చెప్పేస్తుంది. ఇకపోతే మీకు టైం ఇండికేషను, గేర్ పొజిషన్ ఇండికేషన్ కూడా ఉంటాయి. ఇక ఎల్ఈడి విషయానికి వచ్చేసరికి మనకి ఇప్పుడు చేంజెస్ అంతా ఇక్కడే జరిగింది. మనకి హీరో అనేది తెలుసుకుందన్నమాట, మొత్తం చేంజ్ చేసింది. హెడ్ ల్యాంప్ సెక్షను ఎల్ఈడితో ఇచ్చేసింది. ఇక ఎస్పీ 125 ఎల్ఈడి మీకు తెలిసిందే, చూడటానికి చాలా బాగుంటుంది. స్ప్లిట్ ఎల్ఈడి అనమాట, అద్దరిపోతుంది లుక్ అయితే మాత్రం. ఇక అసలుకి ఎస్పీ 125 మెయిన్ కాన్సెప్ట్ అంతా దాని బిల్డ్ క్వాలిటీ అండ్ స్టైలిష్ లుకింగ్ అనమాట చూడటానికి. టైల్ ల్యాంప్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి మీకు ఎక్స్టెక్లో ఎల్ఈడి వస్తుంది. ఎస్పీ 125 వచ్చేసరికి ఓన్లీ హాలోజన్ బల్బ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం వెనకబడిందని చెప్పాలి ఎస్పీ 125. ఇక ఇంజన్ విషయానికి వచ్చేసరికి మీకు 124cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ కలిగిన ఎయిర్ కూల్డ్ ఇంజిన్ లభిస్తుంది మీకు గ్లామర్లో. ఎస్పీ 125లో వచ్చేసరికి మీకు సేమ్ అంతే, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ కలిగిన సిస్టమ్ మాత్రమే మీకు ఎయిర్ కూల్డ్తో లభిస్తుంది. దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో వస్తుంది. ఇక గ్లామర్లో బ్యాక్ సైడ్ టైర్ విషయానికి వచ్చేసరికి దీనికి 100/80 నుంచి ట్యూబ్లెస్ టైరు విత్ 130mm డ్రమ్తో వస్తుంది. దీనికి బాడీ మీద ఉండే స్ట్రైకింగ్స్ అలాయ్ వీల్కి స్ట్రైకింగ్స్ రూపంలో ఇచ్చారు, చూడటానికి లుక్ బాగా ఉంటుంది. ఫ్రంట్ వీల్ వచ్చేసరికి 80/180 నుంచి ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. దీనికి 240mm డిస్క్ బ్రేక్తో వస్తుంది. ఇది హీరో వల్ల పేటెంట్ రైట్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది, దీంట్లో ఏబిఎస్ టెక్నాలజీ లేదు. ఇకపోతే ఎస్పీ 125 బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసరికి దీనికి 80/180 నుంచి ట్యూబ్లెస్ టైర్ వాడారు. ఇది కూడా మనకి 130mm డ్రమ్ తోటే వస్తుంది. దీని మీద ఎలాంటి స్ట్రైకింగ్స్ అనేవి గ్రాఫిక్స్ లేదనమాట వీల్స్ మీద. ఇకపోతే ఫ్రంట్ వీల్ వచ్చేసరికి మీకు 80/180 నుంచి ట్యూబ్లెస్ టైర్ విత్ 240mm డిస్క్ తోటి వస్తుంది. రెండు టైర్స్ కూడా ఎస్పీ 125లో సేమ్ సైజ్ టైర్స్ అనమాట. ఇకపోతే మీకు సీట్ విషయానికి వచ్చేసరికి సీటు గ్లామర్ కంటే కూడా ఎస్పీ 125లో చాలా అంటే చాలా బాగుంది, చాలా వైడ్ ఉంటుంది. మీకు వచ్చేసరికి చూడటానికి త్రిబుల్ రైడింగ్ ఈజీగా చేసుకోవచ్చు, కానీ త్రిబుల్ రైడింగ్ ఇల్లీగల్ అనమాట, కానీ అంత వైడ్ ఉంటుంది అనమాట. గ్రాబ్ రీల్ కూడా మీకు ఎస్పీ 125లో లుకింగ్ బాగుంటుంది. ఎక్స్ట్రా అదనమైన ఫీచర్ ఏంటంటే ఎస్పీ 125లో మీకు ఇంజిన్ క్విల్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. 125cc సెగ్మెంట్లో ఎస్పీ 125లో మాత్రమే మీకు ఇంజిన్ క్విల్ స్విచ్ లభిస్తుంది, మీకు గ్లామర్లో ఇంజిన్ క్విల్ స్విచ్ ఉండదు. ఇక కంఫర్ట్స్ విషయంలో వచ్చేసరికి గ్లామర్లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇక గ్లామర్ యొక్క డిస్క్ ప్రైజు ఆన్ రోడ్ వచ్చేసరికి 103,000, డ్రమ్ వచ్చేసరికి 99,000 ఆన్ రోడ్ ప్రైజు. ఇంత ప్రైస్ రేంజ్లో వీళ్ళు మోనోషాక్ ఇచ్చిన అడిగితే వేరే లెవెల్లో ఉండేదని చెప్పుకోవాలి, వీళ్ళైతే మిస్ చేశారు. ఇకపోతే ఎస్పీ 125లో 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ మాత్రమే ఇచ్చారు. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అనమాట. అన్ని హైడ్రాలిక్ సస్పెన్షన్లు నాకు తెలిసి ఒకే విధంగా ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్, ఇక మనం మాట్లాడుకుందాం, మన ఒపీనియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక బిల్డ్ క్వాలిటీ, స్టైలిష్ మేకింగ్ అండ్ లుక్స్ వైజ్ వచ్చేసరికి ఎస్పీ 125 అయితే మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇట్స్ అమేజింగ్. అసలుకి ఈ ఒక్క విషయంలో మాత్రమే ఇన్నాళ్ళ నుంచి ఎస్పీ 125cc సెగ్మెంట్లో అద్దర కొట్టేస్తుందని చెప్పాలి, దీంట్లో రాజీ పడే అవకాశం లేదు. కానీ గ్లామర్లో వచ్చేసరికి కొంచెం లుక్స్ వైజ్ ఎస్పీ 125తో పోల్చుకుంటే కొంచెం తగ్గినప్పటికీ కూడా వీళ్ళు మెయిన్ టార్గెట్ చేసిన విషయం ఏంటంటే హెడ్ ల్యాంప్ సెక్షన్ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ ఎల్ఈడి ఇచ్చేశారు. ఇకపోతే మీకు అద్దరిపోయే ఫీచర్స్ అనమాట, అసలు ఈ చెప్పుకోదగ్గ ఫీచర్స్ మీరు ఇవి కనుక. గ్లామర్ స్ట్రాంగ్ పాయింట్లు ఏంటంటే మెయిన్ వచ్చేసరికి యూఎస్బి పోర్టు, బ్లూటూత్ అండ్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. ఈ ప్లేసెస్లో గ్లామర్ని అసలు టచ్ చేయలేము మనం, అసలు అదిరిపోయింది. ఓ మై గాడ్, అసలుకి నాకైతే ఈ టెక్నాలజీ అంటే పిచ్చి ఇష్టం అన్నమాట. నాలాగా టెక్నాలజీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్లామర్ని ఇష్టపడతారంతే. ఇప్పుడు మనం ఒక నిజం మాట్లాడుకుందాం. ఎస్పీ 125 గత కొన్నాళ్ళుగా 125cc సెగ్మెంట్లో ఆల్మోస్ట్ అంతా డామినేషన్ చేస్తుంది. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఇది తీసుకొచ్చిన డిజిటల్ టెక్నాలజీ అనేది అంతా ఇంత కాదు. ఈ డిజిటల్ టెక్నాలజీని బేస్ చేసుకునే దీని కాంపిటీషన్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో గ్లామర్ మనకి గ్లామర్ ఎక్స్టెక్ రూపంలో డిజిటల్ మీటర్స్ మీద కాన్సెప్ట్ మొత్తం పెట్టేసి తీసుకొని వచ్చేసింది అనమాట. ఇక ఇది
ఫ్రెండ్స్ ఇక మనం చూడాలి మార్కెట్లో వీటి ఫైట్ ఎలా ఉండబోతుందో. రెండు కూడా డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిందని చెప్పాలి ఫ్రెండ్స్. ఇకపోతే మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ లాభపడతారు. రెండు మోడల్స్ తన్నుకుంటే యూజ్ అయ్యేది మనకేనమాట. ఇకపోతే మీకు గ్లామర్ ఎందుకు తీసుకోవాలి అంటే దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, వాటి కోసం మీరు గ్లామర్ తీసుకోండి. 60 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే మీకు గ్లామర్ వస్తుంది, కానీ SP125 మీకు 80 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అన్నమాట. మైలేజ్ ముఖ్యం అనుకున్న వాళ్ళు SP125 తీసుకోండి. కొంచెం హైట్ ఉండే వాళ్ళు, బిల్డ్ క్వాలిటీ స్టైలిష్ లుక్ కావాలనుకున్న వాళ్ళు SP125 తీసుకోండి. ఇకపోతే వరల్డ్ క్లాస్ మంచి ఫీచర్స్ అవి కావాలనుకున్న వాళ్ళు మాత్రం గ్లామర్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నేను ఆన్సర్ ఇస్తాను. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.